తెలంగాణ కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అవుతోందా లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయా ఖాళీల భర్తీ సంఘ సరే ఇప్పుడున్న వాళ్ళలో కొందరిని సాగనంపుతారు అన్న ప్రచారంలో ఖచ్చితంగా సమీకరణాలేవి ప్లస్లు సంగతేంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు ముందు అత్యవసరం అనుకున్న కీలకమైన నాయకులకు కేబినెట్ బెర్తులిచ్చి కొన్ని ఖాళీలను అలాగే ఉంచారు రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రి కాక పదిహేడు మంది మంత్రులు ఉండేందుకు అనుమతిస్తాయి నిబంధనలు కానీ ప్రస్తుతం టీజీ కేబినెట్ లో ముఖ్యమంత్రి కాక పదకొండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు అంటే మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్నమాట దీంతో ఎప్పుడెప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యేలు గడిచిన ఐదు నెలల్లో అందుకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సైతం ముగిశాయి గనక ఫలితాల తర్వాత మంత్రివర్గంలోని ఖాళీలను భర్తీ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పదవులు భర్తీ ఉంటుందని కూడా అంటున్నారు కొందరు దీంతో రేవంత్ రెడ్డి లో చేరబోయే ఆ ఆరుగురు ఎవరు అన్న చర్చ తెరమీదకొచ్చింది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కేబినెట్ విస్తరణ జరుగుతుందని భావించారు కానీ పనితీరు ఆధారంగా పదవులు ఉండాలన్న టార్గెట్తో అప్పట్లో వాయిదా పడింది ఇప్పుడిక పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసినందున పూర్తి స్థాయిలో పరిపాలన మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందే ఇక ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఎన్నికల ప్రసక్తే ఉండదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందన్నమాట గట్టిగా వినిపిస్తోంది అటు సీఎం మాత్రం ఈ అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తుందని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే ఎంపిక ఉంటుందని చెబుతున్నారట మిగతా సమీకరణాల సంగతి ఎలా ఉన్నా ఈసారి మాత్రం ఖచ్చితంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తారని చెప్తున్నాయట సీఎం సన్నిహిత వర్గాలు దీంతో ఆ సామాజిక వర్గం నుండి లక్కీ లీడర్ ఎవరన్న చర్చ మొదలైంది పాలమూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే శ్రీహరికి అవకాశం దక్కొచ్చన్న టాక్ ఉంది ఛాన్స్ ఆయనకేనా లేక అధిష్టాన మనసులు ఇంకెవరైనా ఉన్నారా అన్న టాక్ కూడా నడుస్తోంది అలా ముదిరాజుల కోటాలో ఒక మంత్రి పదవి పోతే మిగిలేది ఐదు ఆ ఐదుగురు ఎవరై ఉంటారు అన్న లెక్కలు కూడా వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై చాలా ఆశలున్నాయి కానీ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నాయకులు కేబినెట్ లో ఉన్నారు మళ్లీ అదే కులానికి అవకాశం ఇస్తారా అన్నది బిగ్ క్వశ్చన్ ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు లేవు అలాగే అటు ఆదిలాబాద్ నిజామాబాద్ సైతం ప్రాతినిధ్యం లేదు అందుకే జిల్లాకు పదవి ఇచ్చినా ఎవరికి అవకాశం వస్తుంది అన్న టాక్ మొదలైంది కాంగ్రెస్ వర్గాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ అంటున్నా ఖచ్చితంగా ఎప్పుడు జరిగేది ఇంకా క్లారిటీ రావాల్సిందే వారం పది రోజులు అటో ఇటో మొత్తం మీద విస్తరణ ఖాయం గనుక ఎవరి లెక్కల్లో వారున్నారు అదే సమయంలో మరో పాయింట్ కూడా తెర వస్తుంది ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కొందరు మంత్రుల మీద వేటు పడే అవకాశం ఉంది అన్న టాక్ కలకలం రేపుతోంది ఒకవేళ అదే నిజమైతే ఎవరెవరి సీట్ల కిందకు నీళ్లు వస్తాయంటూ ఆసక్తిగా ఆరాధిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు మొత్తంగా చూసుకుంటే ఎన్నికల ఫలితాల తర్వాత పెద్ద టైమేమీ తీసుకోకుండానే తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు ఖాయమన్న సంకేతాలు మాత్రం బలంగా ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు